హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి గుమ్మడికాయ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము. స్వీట్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. ఓకే, చూసేసారు కదా. ఇప్పుడు మనం ఈ ప్లేట్ తీసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక మందంగా ఉన్న బౌల్ తీసుకోవాలి, గిన్నె. గుమ్మడికాయ ముక్కలు పొట్టు తీసేసి ఈ సైజ్ కట్ చేసుకోవాలి. ఈ సైజ్ ఎందుకు కట్ చేసుకున్నానంటే మనకి కుక్ అయ్యేసరికల్లా కొంచెం చిన్నగా అవుతాయి అందుకని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బౌల్లో వేసేసుకుందాము ముక్కలన్నీ. వేసుకుందాం కదా, కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకుందాము. కొంచెమైతే సరిపోతాయి, ఎందుకంటే ఈ గుమ్మడికాయలో కూడా వాటర్ అనేది ఉంటుంది. మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. దీని మీద మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకున్నాం కదా, ఈ మూత మీద కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఈ వాటర్ ఎందుకు వేసుకుంటున్నానంటే ఈ వాటర్ వేసుకోవడం వల్ల కింద ఆవిరికి గుమ్మడికాయ ముక్కలు ఉడుకుతాయన్నమాట, అందుకని వేసుకున్నాను. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ గుమ్మడికాయ ముక్కల్ని మనం స్పూన్తో కలుపుకోవద్దు, ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. ఇలాగా పైకి కిందకి ఇలా అనుకోవాలి. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మళ్ళీ సేమ్ అలాగే మూత పెట్టేసుకోవాలి వాటర్తో. మరొకసారి చూద్దాము. చూడండి వాటర్ ఎలా రిలీజ్ అయిపోతున్నాయో గుమ్మడికాయలోది. ఇంకా ఉడకాలి. మూత పెట్టేసుకుందాం. సగం ఉడికినాక అప్పుడు మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఒకసారి చూద్దాము. చూడండి సగం కుక్ అయ్యింది గుమ్మడికాయ. ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందాము. స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకోండి. నేనైతే 250 grams వేసుకుంటున్నాను. తురుముకున్నాను బెల్లము.
కొద్దిసేపు మూత పెడితే బెల్లం అనేది కరిగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత మీద వాటర్ అవసరం లేదు, బెల్లంలోనే వాటర్ ఉంటాయి కాబట్టి కుక్ అయిపోతుంది. చూడండి బెల్లం బాగా కరిగిపోయింది, మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం పాకము బాగా దగ్గరికి అయిపోవాలి, చిక్కబడాలి, అప్పుడే స్వీటు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం వన్ టేబుల్ స్పూన్ అంత ఎలాచీ పౌడర్ వేసుకుందాం. టేస్ట్ కోసం, మరింత టేస్ట్ కోసం ఎలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలు అనేది మెత్తగా స్మాష్ అయిపోకుండా ఇలా లైట్గా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుందాము. మూత తీసి చూద్దాము. చూడండి కొంచెం బెల్లము దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుందాం. కాచి చల్లారి పెట్టుకున్న మిల్క్ అండి. ఈ మిల్క్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా స్వీట్. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఈ స్వీటు కొంచెం చిక్కబడాలి, కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకుందాము. వచ్చేయండి, మూత పెట్టేసుకుందాము. మూత తీసి చూద్దాము, కుక్ అయిందో లేదో చూద్దాము. ఒకసారి ఒక ప్లేట్లోకి 1 పీస్ తీసుకున్నాము. చూడండి కట్ అయిపోయింది కదా పీస్ అనేది, అంటే కుక్ అయినట్టే. ఇలాగా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటే సరిపోతుంది, ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం గుమ్మడికాయ స్వీట్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా గుమ్మడికాయ స్వీట్ చాలా సింపుల్ అండి, కానీ చాలా టేస్ట్, అంటే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.